రాష్ట్రంలో ఐపీసీ సెక్షన్లు అమలవుతుంటే కొడవలూరు మాత్రం వైసీపీ సెక్షన్లు అమలు చేస్తున్నారని టీడీపీ మండల కన్వీనర్ కోటమరెడ్డి అమరేంద్రరెడ్డి మండిపడ్డారు. కొడవలూరు మండలం నార్త్ రాజపాలెంలో ఆయన టీడీపీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. వైసీపీ పాలనకు చివరి గడియలు వచ్చాయన్నారు. పోలింగ్ బూత్ వద్ద వైసీపీ ఎమ్మెల్యే ట్రాఫిక్ కి ఇబ్బంది కలిగిస్తే కేసులు పెట్టలేదు గాని విజయోత్సవ సంబరాలు చేసుకుంటే టీడీపీ నేతలపై కేసులు పెడతారా అని ప్రశ్నించారు. అధికారులు ప్రజలకు సేవ చేయాలి కాని పార్టీలకు కాదని చెప్పారు. రానున్న రోజుల్లో కోవూరు ఎమ్మెల్యేగా దినేష్ రెడ్డిని గెలిపించుకుని అవినీతి పాలనకు అంతం చెబుతామని ఘంటాపథంగా అన్నారు. ఆయన వెంట టీడీపీ నేతలు మల్లికార్జున, వెంకయ్య, మదన్ మోహన్, జిల్లా ఎస్సీసీఎల్ నాయకులు విజయ్ కుమార్, రమేష్, మురళి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి 9 జిల్లాల్లో దాదాపు 108 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నిలబెట్టినటువంటి ముగ్గురు అభ్యర్థులు అఖండమైన మెజారిటీతో ఒక్కొక్కరు 35,000, 34,000 ఆ విధంగా ఇంచుమించు దాదాపు 75,000 నుంచి 80,000 ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గత 4 సంవత్సరాల నుంచి వైసీపీ చేస్తున్నటువంటి అరాచక పాలనకు పట్టభద్రులు ఇచ్చినటువంటి తీర్పు అది. ఆ తీర్పుకు మేము ఓట్లేసి మేము కూడా మా పార్టీ తరఫున చేసిన వాళ్ళం కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా పోలారెడ్డి దినేష్ రెడ్డి గారు నిన్న నార్త్ రాజపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ సంబరాలు చేసుకోవడం జరిగింది. మేము ఎక్కడ ఏమి ట్రాఫిక్ ఉల్లంఘనలు మేము ఎక్కడ ఉల్లంఘించలే. మేము పోలీసులు ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ అందరూ కూడా అక్కడే ఉండరు. మేము వెళ్ళి మా పార్టీకి మేమేదో అంబేద్కర్ విగ్రహానికి మాల వేసుకున్నాం, మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి గెలిచినటువంటి సందర్భంగా కొన్ని అవుట్లు కాల్చుకున్నాం వచ్చాం. దానికోసం రాత్రి అర్ధరాత్రి కొంతమంది మీద కేసులు పెట్టడం జరిగింది. ఏమేమన్నా దొంగతనాలు చేసామా, లేకపోతే ఏమన్నా ఎర్ర గ్రావాలు ఏమన్నా దోపిడీ చేసామా? మీ స్టేషన్ల మీద, మీ స్టేషన్ల ముందు 100 టిప్పర్లు ఎర్ర గ్రావాలు పోతా ఉంటే వాళ్ళ మీద మీరు కేసులు పెట్టలేనటువంటి దమ్ముండ మీరు లేకుండా మీ స్టేషన్ల ముందు 100 ట్రాక్టర్లు మట్టి ఎత్తుకొని పోతా ఉంటాయి. వాళ్ళ మీద స్టేషన్ల మీద మీరు కేసు పెట్టలేరు. గ్రామాలు ఎత్తుకొని పోతుంటే వాళ్ళ మీద కేసు పెట్టలేరు. అక్రమ మద్యాలు ఎత్తుకొని పోయి గ్రామాల్లో అమ్ముతా ఉంటే మీకు తెలిసి కూడా మీరు కేసులు పెట్టలేరు. అదేమంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆడేదో చేసేశారు, దానికి కేసులు. ఏ మన 13వ తేదీ కొడవలిలో జరిగినటువంటి ఎలక్షన్లో సాక్షాత్తు కోవూరు శాసనసభ్యులు నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు పోలింగ్ స్టేషన్కి 100 మీటర్ల దూరం కూడా లేదు వచ్చేసి ఆయన అక్కడ అడ్డం రోడ్డుకి అడ్డం నిలబడితే ఆ పక్కకు పోయేటటువంటి బస్సులు, ఈ పక్కన పోయేటటువంటి కార్లు అయితే ఏమి, స్కూటర్లు అయితే ఏమి అరగంట పాటు ట్రాఫిక్ ఆగిపోయి పక్కనే ఎస్ఐ కూడా ఉన్నాడు. ఏం ఆ రోజు కనపడలేదు మీకు ట్రాఫిక్ ఆగిపోయిందని చెప్పి శాసనసభ్యులకైతే ఒక రోజు